అట్రాసిటీ కేసును పరిష్కరించే వరకు ఈ నెల 4వ తేదీ నుంచి తాడిపత్రిలో ఆమరణ దీక్ష చేస్తానని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రకటించారు. అట్రాసిటీ కేసును రాజకీయంగా వాడుకుంటున్నారని జేసీ తప్పుబట్టారు. అనంతపురంలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అంతేకాకుండా అమరావతి విషయం ప్రధానికి తెలుసా లేదా అని అనుమానం వ్యక్తం చేశారు. అమరావతి రైతులతో ప్రధాని మోడీ ప్రాథమిక చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. తాడిపత్రి ఘటనకు సంబంధించి అరెస్టు చేసి జైలులో పెట్టినా తాము భయపడమని అన్నింటికీ సిద్ధంగా ఉన్నామని జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. మొన్న ప్రభాకర్ రెడ్డి ఎవరో సిఐని కులం పేరుతో దూషించాడు. ఆయన ఆ కులమో ఇప్పటి వరకు తెలుసు. ఆయన ఎవరో తెలియదు, ఆయన ఊరు తెలియదు, ఆయన పేరు తెలియనటువంటి వాడిని ఆయన్ను కులం పేరుతో దూషించాల్సిన అవసరం ఉంది. మీకు అవసరమైంది కాబట్టి సెక్షన్ పెట్టారు, లోపలేశారు. 2015 రోజుల్లో 20 రోజుల్లో ఈ ఒక్క సెక్షన్ పెట్టి లోపల కడప జైలు పంపిస్తుంది. ఆడ ఆయన కరాడు వచ్చారు. ఏదో దేవుడు పుణ్యాలు 60% బయటపడ్డాడు. ఇవాళ మళ్ళా తాడిపత్రిలో దళితుల మీద కేసు పెట్టుకున్నారు. దళితులు నువ్వు తిట్టావు, నేను తిట్టానని నీవు నిజంగా తిట్టు ఉంటే యూ ఇన్వెస్టిగేట్ అండ్ ఫైల్ చేసి లిస్ట్ రాబోతున్నాయి. అందరూ అనుకుంటున్నా ఫిబ్రవరిలోనో జనవరిలోనో మార్చిలోనో ఎప్పుడు వస్తాయో తెలియదు. నాకు ఎలక్షన్లు రాబోతున్నాయి అంటున్నారు. అంటే ఆ రోజు ఈ రామకృష్ణారెడ్డి దివాకర్ రెడ్డి వీళ్ళు గవర్నమెంట్కు లేదా గవర్నమెంట్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేటువంటి వాళ్ళు తీసిపోయి లోపల వేయడానికి నామినేషన్ వేయకుండా చేయడానికి ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన. నా రిక్వెస్ట్ ఒకటే, పోలీసులు పెట్టే దాన్ని ఫైనలైజ్ చేయాలి. ఎల్ఐ ఉన్నాడా మల్లయ్య ఉన్నాడా ఎవరున్నారనేటువంటి మీరు ఫైనలైజ్ చేయండి. అది చేయని దానికే నాకు తెలియకుండానే ప్రభాకర్ రెడ్డి గారు రేపు 4వ తారీఖున తాడిపత్రిలో ఆమరణ నిరాశ. ఆయనకి ఇప్పటికే బైపాస్ సర్జరీ జరిగింది, ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. ఈజ్ ఏ డయాబెటిక్ పేషెంట్. ఆయనది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. అందుకనే నేను కూడా ఆయనతో పాటు కూర్చుంటా, నాతో పాటు ఇంకా కొంతమంది కూర్చోవడానికి తయారయ్యారు. ఆమరణ నిరాహారం ఈ సమస్యలను పరిష్కారం చేయాలని అనేటువంటి ఉద్దేశంతో కూర్చుంటా. పోలీసులు పరిష్కారం చేస్తే మాకు కూర్చోవలసినటువంటి అవసరం లేదు. సంవత్సరం దాటినా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ సంభాషణలు అనేటువంటివే లేవు. అసలు నా అభిప్రాయం అయితే నరేంద్ర మోడీ గారికి ఇట్లా వీళ్ళు చేస్తున్నారు, సంవత్సరం నుంచి ఈ రకమైనటువంటి సత్యాగ్రహం చేస్తున్నారు, నిరసన తెలియజేస్తున్నారు. ఆయనకు తెలుసా తెలియదా అని నాకు అనుమానం. ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నా అంటే ఏమి లేదు, ఢిల్లీలో మన మాత్రం 5 కోట్ల కాదు ఉండేది, లెస్ దాన్ దట్ ఉన్నటువంటి వాళ్ళు నెల రోజులు కూడా కాదు, నెల అయిందా, నెల అవుతుందేమో. నెల రోజులు చేసేటప్పటికే ప్రధానమంత్రి స్వయంగా కిందికి దిగి వచ్చి తన అనుచరులు పంపించి 4 మాటలు మాట్లాడినాడు. ఈడ 5 కోట్ల మంది అభిప్రాయాలు ఉన్నాయి. ఒకవేళ అమరావతి ఉంటుందా వైజాగ్ ఉంటుందా అని మాట్లాడితే అసలు దాటి దాటి ప్రాథమిక చర్చలైనా జరపాల్సిన అవసరం ఉంది.